అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు యువకులను గ్రామస్తులు చితకబాదారు. గ్రామస్తుల దాడి నుండి జగన్ తప్పించుకోగా సురేంద్ర తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. సురేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు తెలపడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో మరో వ్యక్తి 182,000 నగదును పోగొట్టుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి బలరామ్ రాజుకు గుర్తు తెలియని వ్యక్తి నుండి మెసేజ్ వచ్చింది. మార్చి 28వ తారీఖున వీరు కరెంటు బిల్లు కట్టలేదని మీ కనెక్షన్ కట్ చేస్తామంటూ ఇక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఒక నెంబర్ పంపుతా 5,000 కట్టండి అని చెప్పగా బలరామ్ ఆ డబ్బును పంపారు. అనంతరం బ్యాంకుకు వెళ్లి చూస్తే అకౌంట్లో నుండి 1,82,000 రూపాయలు పోయాయని తెలిపారు. తాను మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చాగొల్లు వీరేపల్లి హైదరాబాద్ రైళ్లలో దొంగలు హల్చల్ చేశారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ వీరేపల్లి వద్ద ఆగిన సమయంలో ప్రయాణికుల మెడలో బంగారం నగలు దొంగిలించి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంట వ్యవధిలోనే 2 ట్రైన్లలో దోపిడీ జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. మృతుణ్ణి రాజేంద్రనగర్ కి చెందిన షేక్ రహమాన్ గా గుర్తించారు. తాపీ మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రెహమాన్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉరి వేసుకున్నట్లుగా సమాచారం. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉయ్యూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా జిలుగుమిల్లు మండలం స్వర్ణవారిగూడెం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలవరం నిర్వాసితులకు స్థానిక గిరిజనులకు మధ్య భూ వివాదం జరిగింది. ఇక తమ భూముల్లో అక్రమంగా నివాసముంటున్నారని గిరిజనులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి తల్లి కొడుకు నిరసనకి వ్యక్తం చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ఎలుగుబంటి సంచారం భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఎవరూ లేని సమయంలో ఆలయ పరిసరాల్లో తిరుగుతున్న ఎలుగుబంటిని చూసిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఆలయ పరిసరాల్లో నుండి బల్లుకాన్ని తరిమివేశారు. అడవి జంతువుల సమాచారంతో భక్తులు ఆలయ సిబ్బందిపై తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కాకినాడ జిల్లా ద్రాక్షారామ ఓధూరులో చిక్కాల దొరబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. త్వరలో జనసేన పార్టీలో చేరనున్న చిక్కాల దొరబాబు జనసేన పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. మన కోసం పోరాడే నాయకుడు మనకు దొరకడం అదృష్టమని ఆయన కొనియాడారు. కోట్ల రూపాయల సంపాదనని కాదని మన కోసం రోడ్డెక్కిన గొప్ప మనిషి ఆయన కొనియాడారు. కాకినాడ జిల్లా కోటనందూరు కామినీడు గ్రోయిన్స్ ఇంగుడుపల్లి రామరాజు ఆనకట్టను జనసేన పార్టీ నాయకులు అంకారెడ్డి రాజశేషు సందర్శించారు. కోటనందూరు తాండవ నదిలో వరదల్లో గ్రోయిన్లు కొట్టుకుపోవడం వల్ల పంట పొలాలకు నీరు అందడం లేదని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ మొదలయ్యేటప్పటికీ తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా అవి మరలా కొట్టుకుపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా తాండవ నదిలో పక్కా గ్రోయిన్స్ నిర్మించండని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం నెలకొంది. చదువుపై విరక్తితో విద్యార్థిని చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొత్తూరు గ్రామానికి చెందిన ప్రకాష్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. ఉదయం పాఠశాలకు వెళ్తున్నానని చెప్పిన దివ్య ఊరిలో ఉన్న చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరికి కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహయాత్ర కొనసాగుతుంది. జనసేన నానాజీ అన్నారు. గుడివాడ అమర్నాథ్ కబ్జాలకు మారుపేరని ఆయన అన్నారు. గంటకి అరగంటకి కకృతి పడే సంబరాల రాంబాబు గురించి మండిపడ్డారు. ఇక జోగి రమేష్ ప్రజలు చీకొడుతున్నారన్నారు. పరదాల చాటున తిరిగే మీ సీఎం
పిల్లవాడు అమర్నాథ్ కబ్జాలకు మారిపోయారు తండ్రి పేరు నిలువున నరికేసినటువంటి వ్యక్తి అమర్నాథ్ మాట్లాడుతా ఉన్నాడు అడుగడుగా మూడు రోజుల నుంచి జస్ట్ వచ్చాడు మాట్లాడుతున్నాడు అతను అంటాడు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కట్టొస్తున్నారు ఆయన ముందు ముందే పసిగట్టేశారట ఐదు సంవత్సరాల క్రితం పసిగట్టేసి ప్రజలు ఆయన ఓడించారట నేను అమర్నాథ్ని ఒకటే అడుగుతా ఉన్నాను నీ నాయకుడు దేవంత రాజశేఖర రెడ్డి భార్య అలాగే మీ నాయకుడిని చెప్పుకుంటుంటే వరదాల చాటు తిరిగే మీ ముఖ్యమంత్రి స్వయా నా తల్లిని విశాఖపట్నంలో ఎందుకు ఓడించారు అంటే వీరంతా అభివృద్ధి గడ్డ వస్తున్నారని చెప్పి ఓడించారని చెప్పి నేను అడుగుతాను దానికి సమాధానం నేను ఋషికొండని ఇష్టం వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్ఆర్ ఆంఫ్రైడ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు తలసేమియా బాధితులకు చిన్నారుల కోసం వన్ టౌన్ సిఐ అడబాల శ్రీను స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి ఆర్ఆర్ అండ్ ఏఎంపీ ఫ్రెండ్స్ సేవా సమితి సభ్యుల చేత ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించింది ప్రాణదానం చేస్తామన్నారు అనంతరం రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అని ప్రతిజ్ఞ చేయించారు ఇక ఇటీవలే తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత చిక్కింది బాలిక మృతి నేపథ్యంలో ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతోనే సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు ఈ క్రమంలో తిరుమల అలిపిరి కాలినడకన మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోన్లో ఈ తెల్లవారుజామున చిరుత చిక్కింది రైటికా వరంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎన్నికల హామీలు నెరవేర్చాలని వరద నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు కొండ సురేఖ మురళి దంపతులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఐటి పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో 53 కోట్ల మేడ్చల్ జిల్లా అనోజిగూడ ఏఎన్పిసి చౌరస్తాలో విషాద ఘటన చోటు చేసుకుంది భారత్ పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని దశరథ అనే వ్యక్తి మరణించాడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఇక మృతుడు అనోజిగూడ రాజీవ్ గృహకల్పకు చెందిన వాడిగా గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు హైదరాబాద్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా విధిస్తున్న ట్యాక్స్ గందరగోళంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు సమస్యపై ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో మరోసారి మాట్లాడతామని ప్రజలకు హామీనిచ్చారు రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో మహేశ్వరం నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మంత్రి అన్నారు
ప్రభుత్వం అందించే బియ్యం ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం ఇచ్చి తమ ప్రాణాలకు హాని కలిగించొద్దని గ్రామస్తులు కోరుతున్నారు।